ఆయన అంటేనే తెలియని వారు లేరు. ఎన్టీఆర్ స్ఫూర్తి, నారా చంద్రబాబు గారి నాయకత్వానికి ఆకర్షితులై రాజకీయ రంగ ప్రవేశం పొంది ప్రజల గుండెల్లో ప్రతిపక్ష నేతగా ముద్ర వేసుకున్నారు. చొప్పదండి నియోజకవర్గం గంగధర గ్రామానికి చెందిన టీడీపీ నేత వైద్య భూపతి. వైద్య భూపతి గారితో 96 టీవీ తెలుగులో ది లీడర్. నమస్తే, వెల్కమ్ టు 96 టీవీ తెలుగు ది లీడర్తో ఒకరోజు కార్యక్రమంలో భాగంగా గంగాధర మండల కేంద్రంలోని సీనియర్ రాజకీయ నాయకుడు వైద్య భూపతి గారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే భూపతి గారు. నమస్తే మోహన్ గారు. మీరు రాజకీయంలో ప్రవేశించి ఎంతకాలం అయింది? మీరు చాలా పేరున్న వ్యక్తులు కనుక మీరు కొన్ని విషయాలు తెలపాలని కోరుతున్నాం, మాట్లాడండి. నాకు విద్యార్థి దశ నుండి కూడా దైవభక్తితో పాటు రాజకీయం అంటే కూడా బాగా ఇష్టం ఉండే. నేను 1989లో నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. నేను 1990లో గంగాధర మండల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో ఉండి, పార్టీలో అప్పుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సుధీర్ కుమార్ ను మరియు ముఖేష్ గౌడ్ ను నిజామాబాద్ ఎస్పీ ఆర్పి మీనా తోసివేశారనే నెపంతో జైల్లో పెట్టినందుకు నిరసనగా అప్పుడే 1990లో మండల రెవెన్యూ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఎండగడుతూ చేయడం వల్ల కొన్ని కారణాల వల్ల పార్టీలో నాకు అధిష్టానికి పొసగక తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేస్తున్న మంచి పనులు చూసి ఆకర్షితునై స్థానిక నివాసి చొప్పండి శాసనసభ్యులు గౌరవ శ్రీ నేలకొండరావు కిషన్ రావు గారి ఆధ్వర్యంలో 500 మంది కార్యకర్త తెలుగుదేశం పార్టీలో 1995వ సంవత్సరంలో నేను 1995 గంగాధర పార్టీ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ గా కూడా ఎన్నుకోబడి నిరంతరం ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారిని ఆదుకోవడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాను. నేను పార్టీలో చేరిన తర్వాత నా యొక్క సమర్థతను గుర్తించి నన్ను తెలుగుదేశం పార్టీ మండల సమితి కార్యదర్శిగా నియమించారు. నియమించిన తర్వాత అంచెలంచెలుగా పార్టీ కోసం సేవ చేస్తుంటే నన్ను గుర్తించి అంచెలంచెలుగా నాకు మండలాధికార ప్రతినిధిగా, జిల్లా బీసీఎల్ ఉపాధ్యక్షులుగా 2 సార్లు చేసిన, ప్రధాన కార్యదర్శిగా 2 సార్లు, జిల్లా బీసీఎల్ అధ్యక్షునిగా 1 సారి, జిల్లా తెదేపా అధికార ప్రతినిధిగా ఒకసారి, ఇప్పుడు రాష్ట్ర బీసీఎల్ కార్యదర్శిగా పదవి నిర్వహిస్తున్నాను. 2014లో కూడా నన్ను టీఆర్ఎస్ వాళ్ళు జడిపి టికెట్ ఇస్తాం రండి అంటే కూడా నేను ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా, నేను ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీ అంటే నాకు ఒక అభిమానం. నాకు రామారావు గారు చేసిన మంచి పనులు కానీ, చంద్రబాబు గారు చేసిన మంచి పనులు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా చేయడం లేదు. ఇక ముందు కూడా చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడు, ఇది అక్షర సత్యం. ఇప్పుడు భూపతి గారు, అది మీరు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మన తెలుగుదేశం పార్టీకి మీరు ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ విభజన అయిపోయింది, ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం విభజన అయిపోయింది కనుక ఇప్పటికి కూడా ఇంత అభిమానం, ఇంత మక్కువ ఉండే కార్యకర్తలను మేము అతి తక్కువ చూస్తున్నాం. కానీ దాని ఎందుకు మీకు ఈ పార్టీ నచ్చింది అంటే, ఇక ఇప్పుడు విభజన అయినాక కూడా అదే విభజన అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ అయిపోయింది, అందులో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లభిస్తలేదు. కాబట్టి అందుకని నేను పార్టీలోకి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ఆ పార్టీలోకి వెళ్తే ఏముందంటే, డబ్బులున్న వాళ్ళకే పదవులు టీఆర్ఎస్ లో, పైసలు లేని వాళ్ళకు గుర్తింపు లేదు. అలాంటప్పుడు ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు కాబట్టి మనకు గుర్తింపు దొరకదనే ఉద్దేశంతోనే నేను ఇదే పార్టీలో కొనసాగుతున్నాను. ఇప్పుడైనా మీకు టీఆర్ఎస్ పార్టీ నుంచి పిలుపు వచ్చిందా? చాలా సార్లు వచ్చింది. మన స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు నా క్లాస్మేటే రమ్మని కోరడం జరిగింది. నేను పార్టీలో చేరమని చెప్పి అన్నాడు, అన్న నా ఎంబడి నువ్వు అన్నాడు, కానీ నేను పార్టీలో చేరలేదు. ఎందుకంటే నేను ఏ ఉద్దేశంతో అంటే, పార్టీలో చేరినంత మాత్రం ఏమంటారంటే, ఇన్ని రోజులు రాలేదు ఇలా ఎమ్మెల్యే క్లాస్మేట్ అయ్యేపట్టుగా వచ్చినట్టుండు ఏమో అనుకుంటారని చెప్పి అనుకుంటానే ఉద్దేశంతో నేను పార్టీలో చేరలేదు. భూపతి గారు, ఇప్పుడు ఒక్కటేనండి, ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రంలో అధికార పార్టీ వచ్చే అవకాశాలు 100% లేవు. మరి అలాంటి పార్టీని పట్టుకొని మీరు ఎంతకాలం ఈడ్చుకుంటూ వస్తారు? దీనివల్ల మీకేం ప్రయోజనం కలుగుతుంది? నాకు తెలిసి 2023లో బీజేపీ ప్రభుత్వం వస్తుంది,
మేము కూడా పుంజుకొని ఒక 25 నుంచి 30 తెలంగాణలో అసెంబ్లీ అలయన్స్ 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 ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండొచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రుత్వం ఉండదు ఎప్పుడు కానీ. మీకు మీరు చూసే ఉంటారు గత ఎన్నికల్లో 2009 ఎలక్షన్లో 2004 ఎలక్షన్లో వైఎస్ రాజశేఖర్ తోని పొత్తు పెట్టుకోవడం జరిగింది టీఆర్ఎస్. తర్వాత 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. 2009లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడు కానీ రాజకీయాల్లో ఏం జరుగుతుందని మనం ఊహించలేము. రేపు ఒకవేళ బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి పొత్తు పెట్టకపోయినా మేము స్వయంగా పోటీ చేసిన ఒక 20 నుంచి 25 సీట్లు తీసుకురాగలుగుతాం. దాదాపుగా టీఆర్ఎస్ పార్టీకి ఒక 5 నుంచి 10 సీట్లు కూడా రావని నేను చెప్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే మాకు ప్రజల నాడు తెలుసు కాబట్టి మేము బీజేపీ అయితే మాకు వస్తుందని అనిపిస్తుంది. కానీ మాకు అధిష్టానం మా ఆలో మాకంటే మాదేం లేదు. పెద్దలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు రమణ గారు ఉన్నారు. వారు ఒకవేళ రేపు ఎందుకంటే పొత్తు అనేది ఏ క్షణమైనా జరగవచ్చు పిలుపు రావచ్చు అనే ఆలోచనతోని మేము అనుకుంటున్నాం. ఒకవేళ మాకు బీజేపీ మాకు పొత్తు లేకపోయినా మేము 20 నుంచి 20 సీట్లు గెలుస్తామని నమ్మకం మాకు ఉంది. ఇంకా ప్రజల్లో మా పార్టీకి ఆదరణ తగ్గలేదు. నాయకులు పోయిన తప్ప ప్రజలు పోలేదు. ప్రజలు మాపై ప్రజల్లో అభిమానం ఉంది. నేను ఇప్పుడు మేము చూస్తున్నాం కదా ఎక్కడికి పోయినా గానీ అన్న ఎప్పటికున్నావా. ఎందుకంటే బాబు గారు చేసిన పనులు తప్ప ఈ ప్రభుత్వం ఏం చేయలేదు. బాబు గారు చేసిన రోడ్లు లేవు చూడండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న రోడ్లు చూడండి. మీరు మీకు ఉదాహరణ చెప్తా, వివేకానే చూడండి, పాత బ్రిడ్జి రోడ్డు చూడండి, ఈ రోడ్డు చూడండి. ఇదంతా అంటే అవినీతితో కూరుకుపోయింది ఈ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు అవినీతే. ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్ అంటే బాబు గారే ఇప్పటికి ఆచరిస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ కానీ ఏది కానీ ఎవరు కానీ ఒక ఆఫీసర్ భయపడ్డారంటే చంద్రబాబు గారే. ఇవాళ చెప్పాలంటే గర్వంగా ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఎస్ఐ సాయి ట్రాన్స్ఫర్ కావాలంటే ఎమ్మెల్యే గారు చెప్తే సిఫారసు చేస్తారు. అంత దుస్థితి ఉంది మన పరిస్థితి. ఒక ఆఫీసర్ రావాలంటే ఎమ్మెల్యే చెప్పాలి, ఒక ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే లెటర్ కావాలి. కానీ అదే మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ లెటర్ లేదు, డైరెక్ట్ చంద్రబాబు టు ఓటరు. ఏ సమస్య ఉన్నా ఏ క్షణాన్ని వస్తారనే భయంతో ఆఫీసర్లు పనిచేసారు. ఈసారి అవినీతి ఆఫీసర్లకు మాత్రమే ఇక్కడ చోటు ఉంది, నీతి నిజాయిత పనులకు ఈ ప్రభుత్వంలో చోటు లేదు. కాబట్టి నా ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా మాకు కూడా రేపు రాబోయే రోజుల్లో మేమే ప్రధాన ప్రతిపక్షం ఉంటామని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరు రాజకీయ ప్రవేశం మీరు అంటే కాంగ్రెస్ పార్టీలో నుండి కొంతకాలం అక్కడ పనిచేసి మళ్ళీ వాటి విధానాలు నచ్చాక మీరు తెలుగుదేశంకి వచ్చిందని చెప్పినారు. సో ఇప్పుడు మీరు ఎలా ప్రజాభిమానం పొందుతున్నారు, ఏ విధంగా మీరు రాణించాలని అనుకుంటున్నారు? ఉదాహరణ ఇప్పుడు మౌన్ గారు ఇప్పుడు మీరు ఏ విధంగా అంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం కోసం అని ప్రతి ప్రభుత్వంలో జరుగుతున్నది ప్రతిదీ అవినీతే. ఏ సబ్జెక్టు తీసుకున్నా అవినీతే. ఎక్కడ అంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే ప్రతిదాని మీద కూడా మేము పోరాటం చేసి రెండుసార్లు జైలుకోవడం జరిగింది. నీళ్ళ విషయంలో తీసుకున్నా కానీ, తర్వాత పోతే రోడ్ల విషయంలో కానీ, రెవెన్యూ పరంగా తీసినా కానీ, ఏ పరంగా చూసినా కానీ అవినీతి జరుగుతుంది. ఈ అవినీతి మీద మేము పోరాటం చేస్తున్నాం. మేము ప్రజలను ఆకర్షించి ఇలా ప్రజలు మా వెనుక ఉండడం కారణం ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం చేస్తే ఈ క్రమంలో నా మీద 2 కేసులు అయినాయి ఈ ప్రభుత్వంలో. అయినా కానీ భయపడకుండా నిరంతరం ప్రజల కోసం పార్టీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నాను. కేసీఆర్ గారు ఇచ్చిన హామీ ఒక్కటి తీసుకుంటే 100,000 రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో అన్నాడు మొన్నటి ఎలక్షన్లో. 2019 ఎలక్షన్లో చెప్పడం జరిగింది. ఇంతవరకు ఆచరణ సాధ్యం కాలేదు. అదేవిధంగా భూములు వేయని మనుషులకు, భూములు వేయని వాళ్ళకి ఏది కెనాల్లో మూడెకరాలు దళిత 3 ఎకరాల భూమి అది ఇస్తా అన్నాడు. అది ఇవ్వలేదు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు. అది మోసమే. కుటుంబ పరిపాలన నడుస్తుంది ఇక్కడ. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు. తర్వాత ఇప్పుడు మెయిన్ తీసుకోవాలి అంటే రైతులకు సంబంధించినంత వరకు ఏమాత్రం కూడా న్యాయం జరగటం లేదు.
రైతులకు సంబంధించిన వరకు 100,000 రూపాయల రుణమాఫీ ఏకకాలం చేస్తాను చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ 900 కోట్లు మింగిండు, దానికి సమాధానం లేదు. ఏ రైతుకు రాలేదు, ఎందుకంటే రైతు ఏది మన ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టం, పంట నష్టం రాలేదు. దాని మీద ఎన్నోసార్లు, దాని మీద కూడా 2-3 సార్లు ఎప్పుడు కానీ మళ్ళీ మేము పోరాటం చేస్తేనే నీళ్ళు ఇస్తుంది నారాయణపూర్. అంటే మేము గతంలో 2-3 సార్లు పోరాటం చేస్తేనే నీళ్లు. మొన్నటికి మొన్న కూడా కాంగ్రెస్ నాయకుడు ప్రతిపక్షం మేడిపల్లి సత్యం గారు పోయి అక్కడ రైతులతో మాట్లాడిన తర్వాతనే నీళ్లు విడడం జరిగింది. ఏది కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దృష్టికి మేము పోరాటం చేయడం వల్లనే, రైతుల సమస్యల మీద మేము మాట్లాడడం వల్లనే వాళ్ళు అబ్బో వీళ్ళు ఏదో చేస్తారో ఏం చేస్తారో అనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప ముందు చూపరే లేదు. అయితే భూపతి గారు, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతు బంధు పథకం అని, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు అని, తర్వాత ప్రకృతి వనాలని, వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా, చేయలేదని మీరు అంటున్నారు. ప్రకృతి వన కార్యక్రమం అనేది ఈ సంవత్సరం ఇప్పుడు చెట్లు పెడితే, చెట్లు పెట్టిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలకు అవి చెట్లు కొట్టేయడం జరుగుతుంది. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ప్రతి కాడ కరెంటు పోల్ల కింద పెట్టి ఏవి లేవులో కానీ, రేపు ఇప్పుడు పెట్టే రోడ్ మీరు ఎక్కడ చూడండి, రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మళ్ళీ ఈ చెట్లను తీసేస్తారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, ప్రజల దృష్టిని మరల్చడం కోసం తప్ప ఈ హరితహారం అనే దాని వల్ల ఎలాంటి లాభం లేదు. ఇది వాస్తవంగా ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసం చేసుకుంటున్న పని తప్ప లేదు. మిషన్ భగీరథా వాళ్ళ కమిషన్ల కోసమే, ప్రభుత్వం కోసమే తప్ప దాని వల్ల కూడా ఎలాంటి శూన్యం లేదు. ఇవాళ మిషన్ భగీరథ పైపులు వేసిందంటే రోడ్ పక్క ముంటే వేసారు, రోడ్ పక్క పంటే రేపు మళ్ళీ రోడ్ వెళ్ళిపోతే మళ్ళీ దీన్ని తీసి మళ్ళీ పక్కేయాలి. దీనివల్ల కాంట్రాక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు బాగుపడుతున్నారు తప్ప దీనివల్ల సామాన్య మనకి ఎలాంటి ఈ రకంగా చేయడం వల్ల ఇంకొకటి రైతు బంధిస్తుండ్రు అంటే మన దగ్గర తీసుకునే మనకి ఇస్తుండ్రు. మన దగ్గర అంటే ఎట్లా తాగుబోతులు తయారు చేసిండు, లిక్కరు రేటు వైన్స్లకు పర్మిషన్స్ ఇచ్చిండు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బెల్ట్ షాప్లకు పర్మిషన్స్ ఇచ్చిండు, తాగుబోతులు ఎక్కువ తయారైండు, సోమరిపోతులు తయారు చేస్తుండు, ఎవరికి సోమరిపోతులు తయారు చేస్తుండు. ఈ సంస్కృతి కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు భూపతి గారు అని ఒకటి అంటున్నాను, మీరు ఆరోపిస్తారు వాస్తవమే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఈ వైన్స్లు ఉండే, అప్పటికిప్పటికి తేడా అయింది. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపులు కానీ ఇవి కానీ లేవు. అప్పుడు ఉన్నప్పుడు పోలీసులు రైడ్ చేయడం జరిగింది, చాలాసార్లు పట్టుకోవడం జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పీరియడ్లో బంద్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసిండ్రండి, అప్పుడు కూడా నడిచినాయి. సరే ఇప్పుడు బంద్ చేసినంటే ఇప్పుడు ఏం చేసి ఇతను ఏం చేస్తున్నాడంటే వైన్ షాపులు పెంచిండు, ఆదాయం పెంచండి అని చెప్పని ఎక్సైజ్ ఆఫీసర్లు టార్గెట్ పెడుతుండ్రు. అప్పుడు లేదు, ఈ డబ్బులతోనే రైతు బంధిస్తుండ్రు. మొన్న వచ్చిన ఎక్సైజ్ సుంకంతోనే, మొన్న పెంచిన రేటుతోనే మాకు రైతు బంధు రైతులకు ఇచ్చుకుంటూ 640-470 రూపాయల ఫుల్ బాట్ను 670 రూపాయలు చేసిండు, రేట్లు పెంచారు, రేట్లు పెంచిండు ఆటోమేటిక్గా. ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి తీసుకుంటుండు అటు ఇస్తుండు, ఇచ్చిన తర్వాత అంటే అంతకుముందు ఇంత తాగుబోతులు కాలేదు, ఇప్పుడు వస్తుంది కదా రైతు బంధు అని చెప్పని రైతు తాగుబోతారండి, పని చేయడం లేదు, సోమరిపోతనం పెరిగింది. ఆ రైతు బంధు కూడా ఉన్న వాళ్ళ కోసమే చేసిండు, లేని వాళ్ళ కోసం కాదు. రైతు బంధు అనేది సామాన్య రైతుకు రావాలి, 5 ఎకరాల లోపు ఉన్న రైతుకు మాత్రమే ఎలిజిబుల్. అది ఒకటి పెడితే వాళ్ళు అంటే గరీబ్ రైతు కాబట్టి అది చేయాలి. సన్నకారు చిన్నకారు రైతు కానీ దొరల భూములు ఉన్నాయి 100 ఎకరాలు 1000 ఎకరాలు వాళ్ళ బినామీ భూములు ఉన్నాయి, వాళ్ళకే వచ్చింది. ఎల్లమ్మగుట్ట మన గతంలో చెప్పంటే మన గంగాధర ఎల్లమ్మగుట్ట ఉంది, సాగు భూమి కాదు, బీడు ఉంది, 150 చెక్కు వచ్చింది, 19 సంవత్సరాలు 19 ఎకరాలు ఉట్టిగానే ఉంది గంగాధర ప్రాపర్లో ఎల్లమ్మగుట్ట, దానికి 170,000 రూపాయలు చెక్కు వచ్చింది. గుట్టకు చెట్లున్నాయి, పుట్టలున్నాయి, దొరల కోసం వాళ్ళ భూములు పీడున్నాయని చెప్పే ఉద్దేశంతోనే రైతు బంధు తప్ప రైతు బంధు వల్ల సామాన్యులకి ఏం లాభం జరగట్లేదు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ సభ్యుడిగా నిరంతరం మన ప్రజల కొరకు మీరు ఎలా శ్రమించాలనుకుంటారు, ఏం చేయాలనుకుంటారు లాస్ట్గా చెప్పండి.
ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు రాకపోతే అవసరమైతే రాకపోతే నేను వాళ్ళ తరపున పోరాడి వాళ్ళకి ఏదైతే రావాల్సిందో దానికోసం హక్కుగా పోరాడి ఇప్పుడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను నా జీవితం ఉన్నంత కాలం ఇప్పుడు నేను బ్రతుకున్నంత కాలం ప్రజలతో మమేకమై ప్రజల కోసమే బ్రతుకుతాను. వారికి ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానంటూ వెళ్తాను. ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నేను ప్రజలతోని మమేకమై ఉంటారని చెప్తున్నాను. వాళ్ళ కోసం నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధం. దేనికోసమైనా అన్ని సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటా నిరంతరం. ప్రతి సమస్యపై ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ వ్యతిరేక విధానాల ప్రతి విధానంపై నేను పోరాటం చేస్తాను. నేను ప్రజల కోసం జైలుకి వెళ్ళడానికి సిద్ధమే. చావడం మరొక విషయం మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు రాజకీయాల్లో ఇటు ప్రవేశిస్తూ రాజకీయాలు నడిపిస్తూ భక్తి భావంలో కూడా మీద అంటూ ఒక ప్రత్యేక శైలి అనేది మా ఛానల్కి తెలిసింది. ఎలా మీరు ఏమేమి కార్యక్రమం భక్తి విశ్వాసంలో దైవ ఇప్పుడు రామునికి ఆంజనేయుడు ఏ విధంగానైతే బంటుగా ఉండి చరిత్రకెక్కిండో మీరు కూడా భక్తి విశ్వాసంలో టెంపుల్ కట్టడం కానీ అలాంటివి చేస్తున్నారని ఎన్నోసార్లు మేము విన్నాము. అది ఎలా సాధ్యమైంది? ఎలా ఎట్లా మీరు దీనివైపు మీ దృష్టి మళ్ళింది? నేను 1990లో రామజన్మభూమి కరసేవ అయోధ్య పోయి 15 రోజులు జైల్లో ఉండొచ్చిన ఉండొచ్చిన తర్వాత నాకు అనిపించింది అంటే ఉత్తరప్రదేశ్ ప్రజలను చూసిన తర్వాత అసలు ఏంది అనేది, మాకు తిండి లేకపోతే తిప్పలు లేకపోతే అక్కడ మహిళలు కానీ మాకు తీసుకొచ్చి ఇస్తుంటే మేము చాలా సంతోషపడి అరే ఇంత ఉంది భక్తి మా మండలంలో కూడా భక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో నేను 2009లో ఇక్కడ శిథిలమైపోయిండే వీరభద్ర స్వామి ఎవరు పట్టించుకోవడం లేని ఉద్దేశంతో నేను స్వతహంగా కూడా నేను ఎందుకంటే దైవభక్తుని నాకు నేను శివభక్తుని నేను 1991-1990లో కూడా అయ్యప్ప మాలేయడం జరిగింది. నేను తర్వాత నాకు ఏంటంటే నాకు నేను శివదీక్ష తీసుకుంటున్నాను. అయితే 2009లో ఇక్కడ శిథిలమైపోయిన వ్యవస్థను చూసి అసలు ఏంది ఉత్తరప్రదేశ్ ఏది ఏ రాష్ట్రంకైనా దేవాలయాలు బాగున్నాయి అక్కడ వ్యవస్థ బాగుంది అసలు ఏం చేద్దామనే ఆలోచన వచ్చి ఆధ్యాత్మిక పరంగా ఈ గుడిని వీరభద్రస్వామి గుడిని నేను తీసుకోవడం జరిగింది. మా గంగాధర గ్రామ ప్రజల సహకారంతో ఇక్కడ నా క్లాస్మేట్ అయ్యగారు ఉంటారు సముద్రల శ్యామసుందరాచార్యులు, ఆయన ఆయన సలహాతోని సూచనతోని కొంతమంది ఇక్కడ అందరితోని అందరినీ కలుపుకొని కొత్త జయపాలెడ్డని మీకు తెలిసే ఉంటుంది ఆయన సహకారంతో ఇక్కడ వైద్యరామంజం సర్పంచ్ చేసిండు ఆయన సహకారం వీళ్ళందరి సహకారంతో గుడిని నిర్మించడం జరిగింది. దీన్ని హంపి పీఠాధిపతి స్వామీజీతోని ప్రతిష్ట చేయడం జరిగింది. అప్పుడు దీని తర్వాత మళ్ళీ నాకు ఎందుకంటే పోతుంటే అక్కడ ఒక వెదిరికాడ ఒక ముసలాయన పాపం పూజ చేస్తుండు. ఇదేం టెంపుల్ అండి? వీరభద్రస్వామి టెంపుల్. వీరభద్రస్వామి టెంపుల్ కట్టింది. వీరభద్రస్వామి టెంపుల్ ఇది. తర్వాత పోతే వెదిరేకాడ ఒక దత్తాత్రేయ అంటే అది నాకు దత్తాత్రేయ అని తెలియదు ఒక ముసలే ఒక 25-30 సంవత్సరాల నుంచి పూజ చేస్తుండు. ఒక రేకుల షెడ్ వేసుకుని ఒక కమ్మల వేసుకొని పూజ చేస్తుండు. అంటే ఏందిరా ఈ విలేజ్ ఏంది ఇట్లా చేస్తారని చెప్పి చూసే వరకు దత్తాత్రేయ అని తెలిసింది నాకు. స్వతహా ఏంటంటే దత్తాత్రేయ అంటే ముగ్గురికి అంశ ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు. ఆయన గురువుల గురువు, సాయిబాబా గురువు, గురువుల గురువు. ఆయన 4 వేదాలను 4 కుక్కలు చేసిండు దత్తాత్రేయ. అంటే అంత పవర్ఫుల్ కాబట్టి గుడి కట్టిస్తే బాగుంటుంది రేపు ఇక్కడ కూడా భక్తి భావం పెంపొస్తుంది. ఇక్కడ ఎందుకంటే ప్రజలు ఆగాలి. దత్తాత్రేయ టెంపుల్స్ మన దగ్గర లేవు, ఇప్పుడు అవుతున్నాయి చాలా. ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉండే, ఆంధ్రప్రదేశ్లో కాదు వేరే ఇక్కడ ఉండే, ఒకటి వరదవెల్లిలో ఉంది, అది పెద్ద ప్రాచుర్యం మరి అని నేను మొదలు పెట్టడం జరిగింది. దీనికి కూడా కొంతమంది సహకారంతో గ్రవేద్ర గ్రామ ప్రజలే కానీ అదే మళ్ళీ జయపాలెడ్డి గారే కానీ కొంతమంది సహకారంతో అది నిర్మాణం జరుగుతుంది. అది కూడా త్వరలో హంపి పీఠాధిపతితో ప్రతిష్ట ఉంది. వైద భూపతి గారు వారి సమయాన్ని మాకు కేటాయించి చాలా విషయాలు మాకు మా ఛానల్తో పంచుకోవడం జరిగింది. ధన్యవాదాలండి భూపతి. ధన్యవాదాలు మోహన్ గారు, మీకు మీ ఛానల్కి నేను రుణపడి ఉంటాను. మా కోసం హైదరాబాద్ ద లీడర్ ప్రోగ్రామ్కు హైదరాబాద్ నుంచి వచ్చి 963 తెలుగు వారికి వారి యాజమాన్యానికి మాకు సమయం ఇచ్చినందుకు వారి యాజమాన్యానికి మరియు మోహన్ గారికి కృతజ్ఞతలు.